వైజ్ఞానికతని ఆధ్యాత్మికతగా మార్చుకోవడమే ఈవేళ ప్రధానమైన ప్రసంగంలో ప్రధానమైన అంశం దా దానికి మనం ఆదో పూజ్యో గణాధిపకాన్ని మననే వినాయక చవితి జరుపుకున్నాం కాబట్టి వినాయకుని యొక్క అస్తిత్వంతోనే వినాయకుని యొక్క ఆరాధనతోనే మొదలు పెడదాం వినాయక పూజ ఎంతో స్వరంభంతో చేస్తాం మనం ఇప్పుడు కూడా నేను అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ చూశాను ఓ పెద్ద డీజే సౌండ్లు మొత్తం డ్యాన్సులు పాడే పాటలు అయితే విపరీతం వినాయకుడికి వాటికి ఏ రకమైన సంబంధం లేదు ఇంకా ఈ పాటలు నాకు అర్థం కాలేదు కాబట్టి సంతోషించేవో హిందీవి ఛత్తీస్గఢ్ భాషవి పాడతారు హైదరాబాద్లో అయితే చచ్చిపోతున్నావు వినలేక మనకు తెలిసిన పాటలు సినిమా పాటలు అశ్లీల పాటలు కానీ వినాయకుని యొక్క పూజలో ఒక ఆదర్శం ఏమిటంటే పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు తీరినాడు కొలువరండు అధ్యములకు ఆలస్యమైన చో ఊరు కొనడు వేరు కోరు కొనడు వినాయకుడిని తయారు చేయడం చాలా తేలిక ఈ వినాయక చెబుతున్నాడు ప్రత్యేకంగా విగ్రహాలు చేస్తారు కానీ మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేసినా మంగళగౌరి వ్రతం చేసినా ఏం చేసినా వినాయకుడు పెట్టాల్సిందే అప్పుడు ఈ విగ్రహాలు పెట్టరు ఇన్ని మధ్యనారు గొడవలు లేవు సమర్పక ఎక్కడ అని అడుగుతాడు పురోహితులు అక్కడే ఉంటుందిగా ఇంత పసుపు మొదల అన్నీ అక్కడే ఉంటాయని ఎవరికల్ ఆ పసుపులో ఇంత రెండు చుక్కలు నీళ్లు కలుపుతాడు ఇలా మూడు వేళతో ఇలా అంటే అక్కడ పెట్టేస్తారు అంతే పాదయో పాద్యం సమర్ప్యామి అస్తయోహ అర్ఘ్యం సమర్ప్యామి నైవేద్యం యజ్ఞం సమర్ప్యామి నీరాజం సమర్ప్యామి ఉద్వాసనం అని పక్కనట్టేస్తాడు ఇంత తేలిక వినాయకుండజీయుడు ఆ పసుపు మద్దలో పరమపావన మూర్తి కొలువు తీరుతాడు హిందూ ధర్మంలో ఉండే విశేషమేది నీ దేవుణ్ణి నువ్వు తయారు చేసుకోవచ్చు నీ ఇష్టం వచ్చిన ఆకారంలో ఎందుకంటే నువ్వే దేవుడు అనే విషయం తెలుసుకోవడం కోసం తత్వమసి అహం బ్రహ్మాస్మి అంతిమంగా మిగిలేవి రెండే మాటలు గురువు చెప్పే మాట తత్వమసి శిష్యుడు గ్రహించి పలికే మాట అహం బ్రహ్మాస్మి తత్వమసి సామవేదంలోది అహం బ్రహ్మాస్మి యజుర్వేదంలోది అంత ఉపదేశము అయిపోయాక గురువు ఇంతకీ ఏమిటండి దేవుడు అంటే తత్వమసి అన్నాడు ఆయన అది నువ్వేనయ్యా అన్నాడు అర్థమైతే తత్వమసి లేదా తత్వం మసి తత్వం పోయింది మసి మిగిలింది మనకి చాలా ఆచారాల్లో మసి మిగిలింది తత్వం పోయింది అప్పుడు గ్రహించాక శిష్యుడు ఏమన్నాడు అహం బ్రహ్మాస్మి అర్థమైందండి నేనే ఆ భగవంతు మరి ఇంకెవరిని ఆరాధిస్తావు ఈ ఆరాధన అంతా అంటే తానెవరో తెలుసుకోవడానికి నేను నువ్వు తెలుసుకునే వరకే ఆరాధన ఒక మామూలు మనిషిగా మనం ఎవరో ఎవరికీ తెలియకపోతే ఏ పని చేసినా ఇబ్బంది లేదండి మామూలుగా లోకంలో మనం ఎవరో ఎవరికీ ఎక్కువ తెలియదు అనుకోండి అనామకంగా ఉన్నాం ఏ పని చేసినా ఇబ్బంది లేదు ఎవరో పట్టించుకోరు కానీ ఆధ్యాత్మికంగా తానెవరో తనకి తెలియకపోతే ఏ పని చేసి ఉపయోగం లేదు ఇది భౌతికతకి ఆధ్యాత్మికతకి తేడా భౌతికంగా మనం ఎవరో మన ఎవరికీ తెలియకపోతే ఈయన ఫలానా ఆయన ఈయన ఫలానా ఊరు ఈయన ఫలానా రంగంలో ప్రసిద్ధులు ఇలా ఎవరికి తెలియకపోతే మనం ఎలా ఉన్నా ఇబ్బంది లేదండి ఏ మన ప్రవర్తనలో దోషాలు ఉన్నా ఎవరు పట్టించుకోండి కదా పేపర్లో రాదు చూసినా ఎవరు పట్టించుకోరు అందుకే మనం ఎవరో ఎవరికి కాలం భౌతికంగా ఏ పని చేసినా నష్టమేం లేదు అది ఆధ్యాత్మికంగా ఎటువంటి మాట అంటే ఇది మనం ఎవరో మనకి తెలియనంతకాలం ఏ పని చేసినా ఉపయోగం లేదు ఎన్ని వ్రతాలు ఎన్ని రోములు ఎన్ని యజ్ఞాలు ఎన్ని పూజలు చేసినా సరే నువ్వెవరో నీకు తెలిసిందా నువ్వెవరో అనగానే మేము అదండి మేము ఆ సంఘం అండి ఈ సంఘం ఈ సంఘం అనేది వదిలేస్తేనే నువ్వెవరో తెలుస్తుంది నేను దానికి అధ్యక్షుడి అండి ఇవన్నీ వదిలేయాలి అసలు నువ్వు నీ శరీరం అనే విషయమే మర్చిపో ఎవరు అంటే స్త్రీని పురుషుణ్ణి అని చెప్పడం కూడా తప్పే అది కాదు నువ్వు అది పైన తొడుక్కున్న తొడుగు తెలియకపోతే తెలియదేననే చెప్పాలి దానికోసం అందుకే వినాయకుడు దేనికి ప్రాధాన్యం ఇస్తాడు అంటే అర్ఘ్యమాధ్యములకు చో ఊరుకోనడు వేరు కోరుకోనడు అర్ఘ్యానికి కాని బాధ్యానికి కానీ ఆలస్యమైతే ఆయన ఊరుకోడు ఇంకేం కోరుకోడు అంటే క్రమశిక్షణ 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 వినాయకుడు అంటే క్రమశిక్షణ సమయపాలన మనం చేసే ఉద్యోగం చేసే పని సమయానికి చేస్తే సరిపోదు ఇంకేం అక్కరు దాని నుంచి మళ్ళీ ఏమి ఆశించకుండా వచ్చే జీతం వస్తూనే ఉంది కాబట్టి కృష్ణార్పణం అయిపోయింది మనం చేసాం భగవంతుడికి అర్పించాం అంతే ఇదే అందుకే వినాయకుని యొక్క అసలు స్వరూపం మనకి ఎప్పుడు ఎలా కనపడుతుంది తెలుసా హిందూ పండుగల్లో ఉండే విశేషం అన్ని పండుగలు కూడా శాస్త్రీయమైనవి ఖగోళ శాస్త్రం ప్రకారం ఏర్పాటు చేసిన పండుగలు మన జ్యోతిష్ శాస్త్రం అంత తర్కశాస్త్రం మరొకటి లేదండి జ్యోతిష్యం అంతా తర్కం కర్మగాలి వేళ తర్కం పోయి తత్తి కొడుకులు శాస్త్రమైంది వేళ దాని మీద వ్యాపారం చేసేవాళ్ళు పెరిగిపోయారు జ్యోతిష్యం అంతా ఖగోళ శాస్త్రం వినాయక చవితి అంతే ఋషిపంచం అంతే వినాయక మర్నాడు చవితి మర్నాడు వచ్చేది రథసప్తం అంతే శ్రీరామనవం అంతే శమంతకమణి కథ అద్భుతమైన శాస్త్రపు కథ త్రిపురాసుర సంహారం అంతే తారాశేషాంకం అంతే అన్ని ఖగోళ శాస్త్రం ఖగోళంలో జరిగిన పరిణామాలని కథల రూపంలో చెప్పారు నీకు పైగా ప్రతి పండుగకి మనకి ప్రమాణం లెక్క ఏమిటంటే శ్రీరామనవమి ఉంటే ఆ రోజు సూర్యోదయానికి ముందు పునర్వసు నక్షత్రం చంద్రుడికి దగ్గరగా కనపడుతుంది ఖచ్చితంగా నవమతిథి ఎలాగో పునర్వసు నక్షత్రం కూడా ఉంటుంది ఆయన పుట్టిన నక్షత్రం విజయదశమి వచ్చింది అంటే శ్రవణ నక్షత్రం సూర్యోదయ పూర్వం తూర్పున ఆకాశంలో కనపడుతుంది వినాయక చవితి వచ్చింది అంటే హస్త నక్షత్రం సూర్యోదయానికి ముందు ఆకాశంలో కనపడుతుంది హస్త నుంచే హస్తి అనే మాట వచ్చింది ఏనుగు విఘ్నేశ్వర నక్షత్ర సముదాయం అంటారు అవి కొన్ని కోట్ల నక్షత్రాలు నాలుగు ఐదు కాదు అవి నాలుగు వందలు ఐదు వందలు కూడా కాదు కొన్ని లక్షల కోట్లు గెలాక్సీ అంటారు సరిగ్గా వినాయక చవితున్నాడు సూర్యోదయానికి పూర్వం తూర్పు దిక్కుకి మీరు చూస్తే ఐదింటి నుంచే మెలకు తెచ్చుకొని కూర్చుని బాగా పరిశీలిస్తే ఆ నక్షత్ర సముదాయం టెలిస్కోపులు పెట్టి పరిశీలించిన వాళ్ళకి తెలిసింది సరిగ్గా పైనుంచి కిందికి విఘ్నేశ్వర నక్షత్ర సముదాయం ఏనుగు తల తొండం పెద్ద పొట్ట ఆకారంలో కిందికి ఉన్నాయి అది విఘ్నేశ్వరుని యొక్క ఆకారం అందుకోసం వినాయక చెవి అప్పుడు ఇది ఖగోళ శాస్త్రం దానికి మనకి ఇలా ఇంత సైన్స్ అంతా చిన్నపిల్లలకి అందరికి అప్పుడున్న జాతి ప్రజలకి చెబితే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చూడలేరు దానికి ఒక కథాకల్పన చేశారు పార్వతీదేవి నలుగుపండు చేసింది శివుడు కోపం వచ్చింది శిరొస్తున్నా నరికేశాడు ఏ తండ్రి అయినా కొడుకుని నరకేస్తాడా కోపం వస్తే మాత్రం పైగా పార్వతి దేవు తలంటు పోసుకుంటే కాపలా పెట్టడం ఏంటండి ఎవడొస్తాడు అక్కడికి కైలాసంలోకి శివుడేరాడా ఈ కథ అంతా ఎందుకంటే ఖగోళ శాస్త్రాన్ని మనకు అర్థం చేయించడానికి పిల్లల కథ రూపంలో చెబితే అర్థమవుతుంది కదా అప్పుడు పూర్వం వాళ్ళకి పుస్తకం చదువు చదువు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇప్పుడు ఉన్నవాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళ తల్లులు తండ్రులు అమ్మమ్మలు తాతయ్యలు ఎంతమంది చదువుకున్నారో లెక్కేసుకున్నారో చదువుకోలేదండి ఎవరు ఇప్పుడు అనుకున్న చదువు లేవు లేవు వాళ్ళకి ఏదో రెండో తరగతి మూడో తరగతి ఊళ్ళో బళ్ళు బడి ఉన్నంతవరకు చదువుకునేవాళ్ళు తర్వాత పళ్ళు చేసుకునేవాళ్ళు మరి వాళ్ళకి ఖగోళం అంతా ఎలా అర్థం కావాలి సంస్కృతంలో ఉండేది పైగా పండితులు తెలుస్తుంది పామర్లకు ఎలా తెలుస్తుంది దానికోసం ఓ పండుగ ఏర్పాటు చేశారు ఆ దేవుడికి ఆ ఆకారం ఇచ్చారు సరిగ్గా వినాయక విఘ్నేశ్వర నక్షత్ర సముదాయం ముఖం ఆకారంలో గజముఖం ఆకారంలో ఉండి ఇలా తొండం కిందికి వచ్చినట్టుగా ఉండి ఆ తొండం నుంచి ఇలా పొట్ట కిందికి వస్తుంది ఇలాగ లంబోదరం అంటే అది ఇది విఘ్నేశ్వర నక్షత్ర సముదాయం సరిగ్గా వినాయక చవితున్నాడే కనపడుతుంది ఖచ్చితంగా వినాయక చవితున్నాడు హస్త నక్షత్రం ఉండి తీరుతుంది కొంచెం ఇంచుమించుగా అటు ఇటుగా ఆ తల అర్ధరాత్రి నుంచి మర్నాడు అర్ధరాత్రిలోగా ఎక్కడో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా విజయదశిం నాడు శ్రవణ నక్షత్రం ఉండి తీరుతుంది అసలు మనకు కూడా ఎవరు పుట్టినరోజు నాడు వాళ్ళ నక్షత్రం ఇంచుమించు ఉంటుంది అది అర్ధరాత్రి రావచ్చు తెల్లారట రావచ్చు మొత్తం మీద ఉంటుంది అదంతా పంచాంగం అంతా ఏమిటి తార్కికం అది గ్రహాలు తిరుగుతున్న విధానం ఇంకా ఆశ్చర్యకరమైన విధానం ఈ వినాయక నక్షత్ర నిఘ్వనేశ్వర నక్షత్ర సముదాయం ఎక్కడ ఉంటుంది అంటే సప్తర్షి మండలంలో మొదటి రెండు నక్షత్రాలకు ఎదురుగా ఉంటుంది సప్తర్షి మండలం ఏడు అందరికీ తెలుసు మనం పెళ్లిలో చూపిస్తాం ఎలా చూపిస్తాం మనకి అరుంధతి కావాలి అదో నమ్మకం అరుంధతిని చూడాలి అరుంధతిని చూడాలి లేకపోతే కుదరదు లేకపోతే కుదరదు ఇప్పుడు అరుంధతిని చూసిన వాళ్ళు కూడా ఆరు నెలలు కాకుండా విడోకులు తీసుకుంటున్నారు అది వేరే విషయం దానికి అరుంధతి కారణం కాదు అరుంధతి చరిత్ర వీళ్ళకి తెలియపోవడం కారణం నక్షత్రం చూసారు దాని మన సెంటిమెంట్ ఇదే చైతన్యమంతా చాదస్తంగా మారడం అంటే అర్థం ఇది అరుంధతిని ఎందుకు చూడమని అరుంధతిని నువ్వు చూడడం ఎందుకు లేక అరుంధతి జీవితాంతం వశిష్ఠుండే నమ్ముకుని వంద మంది కొడుకులు చనిపోయినా సరే ఆ దంపతులు ఇద్దరు అద్భుతమైన అద్వైత జ్ఞానంతో అలాగే మహాయోగులుగా బతికారు సుఖ దుఃఖాలన్నీ భరించి మీరు కూడా అలా ఉండండి అని చెప్పడానికి అరుంధతిని చూడమని మనం ఏం చేసాం తాను సెంటిమెంట్ చేసి పెళ్ళాక అరుంధతి నక్షత్రం అయిందా ఇంకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు బస్సు ఎక్కేచ్చి మనం దూరం నుంచి వచ్చాం కూడాను ఇది సెంటిమెంట్ ఇది అందుకని పురోహితుని ఏడిపించి 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 మొత్తం మీద అరుంధతి నుంచి ఆయనకి ఎందుకంటే అరుంధతి ఆయన ఎప్పుడూ చూశాడు వాళ్ళ భార్య అరుంధతిని ఆయనకి ఎందుకు లేనిపోనుకూడవా ఏమయా చూసావా చూసేవా అని ఒకసారి గోకి చూశానని చెప్పవే బాబు నేను పోతానంటాడు ఇప్పుడు చూశానంటాడు చూడలేదు వీడి పెళ్ళాను చూడడమే సరిపోయింది వీడికి అందుకే పక్కన ఉన్న మావగారు అన్నట్టు కనపడింది కనపడంటే అరుంధతి కనపడలేదండి ఆరు లక్షలు అప్పు కనపడుతుంది అన్నట్టు మరి ఏమవుతుంది ఆయన గొడవ అయింది అరుంధతికి కనపడటం సమస్య కాదు అరుంధతి లాగా మనం కాపురం ఎందుకు చేయలేకపోతున్నాం వశిష్ఠులగా ఎందుకు ఉండలేకపోతున్నాం ప్రచారంలో ఉన్న కథ ప్రకారం అరుంధతికి సరైన వయస్సులో వివాహం చేయలేకపోవడం వల్ల వేలేశారు కులం నుంచి అప్పట్లో ఒక వయస్సు ఉండేది ఆ వేలేసిన వాళ్ళు ఆ కులం వాళ్ళతో సమానం కాదు వేరే కులం ఇంకా వాళ్ళని ఎవరి ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళరు వాళ్ళు ఎవరింటికి రారు వేసారు పిలిచిన వాళ్ళు ఎవరు చేసుకోరు సాహసించి గొప్ప సంస్కర్తగా కేవలం ఆ తండ్రి ప్రయత్నించి పెళ్లి చేయలేకపోయినంత మాత్రాన్ని వెలేసి అందరూ బాధపడతారా నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను అని గొప్ప సంస్కార భావంతో వశిష్ఠుడు పెళ్లి చేసుకున్నాడు వశిష్ఠుడు సంఘ సంస్కర్త అరుంధతిదేవి ఆయనకి అంకితమైపోయి ఉంది అలాగే మీరు కూడా ఏ విభేదాలు లేకుండా ఏ గొడవలు లేకుండా ఒకరికొకరు అంకితమే ఉండండి అని చెప్పడం కోసం అరుంధతిని చూపిస్తారు పైగా సప్తరుషులు కనపడతారు అరుంధతి కనపడదు మినుకు 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 అంటూ ఉంటుంది సంసార జీవితంలో సుఖం కూడా అంతేనైనా కనపడి కనపడకుండా ఉంటుంది సర్దేసుకోమని అర్థం ఇంత లావును కనపడదు సంసార జీవితం అంటే కాఫీ లాంటిది బ్రహ్మచర్యం అనుకోండి లాంటిది వెళ్ళైన తర్వాత జీవితం కాఫీ లాంటిది వృద్ధాప్యం వచ్చింది అనుకోండి లాంటిది సన్యాసం ఉందే అమృతప్రాయం అనుమానం లేదు ఇంకా అదే గొప్పది ఆశ్రమాల్లో బ్రహ్మచారి జీవితం పాలు లాంటిదని ఎందుకు అనాలి పాలు ఆరుద్రంగా ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి బ్రహ్మచారికి ఉందండి తల్లిదండ్రులు లబ్బులిస్తూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు సత్రం భోజనం మఠన్లు ఇద్దరు సుఖంగా సాగిపోతుంది హాయిగా కాలేజీ లైఫే అని పాడుతూ ఉంటాడు వాడు ఏం ఇబ్బంది ఏముంది వాడికి వాడు గొడవ అంతా తల్లిదండ్రులు చూస్తా సంసారంలో చేరాక మరి అంత సుఖంగా ఉండదు కాఫీ అది కొంచెం చేదుగా ఉంటుంది కానీ బాగుంటుంది కాఫీ చేదుగా ఉంటుంది మరి ఎక్కువైతే కష్టం లేకపోయినా కష్టం కానీ బాగుంటుంది కాఫీ రుచి కాఫీ తేలేక వదల్లేపోతున్నాను తదిలినడు కూడా కాఫీ తాగేస్తున్నావు వదలలేకే కదా కాఫీ తాకు కూడా పెట్టచ్చును శాస్త్రం పుట్టి మన ఇష్టం నువ్వు పిడి మానేస్తే మాత్రం కూడా అడిగాడు శాస్త్రాలన్నీ మన ఇష్టమే అంటే సంసార జీవితం కాఫీ లాంటిది వృద్ధాశ్రమం ఉందే వృద్ధా వృద్ధాప్తి జీవితం వానప్రస్థం అది మజ్జిగి లాంటిది కొంచెం పొల్లగా ఉంటుంది కానీ కడుపులో చాలాగా ఉంటుంది పొలగా ఉండవంటే ఏమిటి ఏమిటో ఎవరు పలకరించట్లేదు ఎవరు రావట్లేదు మొసలాళ్ళమైపోయి ఎవరో పట్టి పలకరించకపోవడమే మంచిదమ్మా పట్టించుకోకపోవడమే మంచిది నువ్వు ఎవరిని పట్టించుకోక భగవంతుడిని పట్టించుకో ఒంటి నిండా ఆమోదం పట్టించుకున్నట్టు పట్టించుకో భగవంతుని వదిలి మిగిలిన వాళ్ళు వదిలే వృద్ధాప్యం చాలా సుఖంగా ఉంటుంది కానీ వృద్ధులతో వచ్చే కర్మ ఏమిటంటే అప్పుడు కూర్చో వాళ్ళు అది నాకు చెప్పలేదు ఇది నాకు చెప్పలేదు ఇది వరకు చెప్పేవారు ఇప్పుడు చెప్పట్ల ఏదో ముఖ్యమంత్రి పదవి పోయినట్టే అంత బాధపడిపోవాలో చెప్పకపోతే మంచిది కదా నీకు బాధ్యత లేదు కదా నీకు బాధ్యత లేదు కదా చెప్పకపోవడం వల్ల మంచిది ఆ తెగింపుకి మనం రావాలండి వృద్ధాప్యం మజ్జిగైనా పుల్లగా ఉన్నా చల్లగా ఉండాలంటే తెగింపుకు రావాలి నాకెవరూ చెప్పక్కర్లేదు అని మనమే చెప్పారు కోపంతో కాదు వైరాగ్య భావన వద్దమ్మా మీ పనులు మీరు చేసుకోండి ఏమైనా ఉంటే చెప్పండి నాకు తోచిన సలహా చెబితే లేకపోతే వదిలేయండి మీరు వెళ్ళండి ఇక అప్పుడే మనకు అన్నీ వచ్చేస్తే అక్కడ మాట నెగ్గట్లేదు పంతాలు పట్టింపులు అని ఇక సన్యాసం ఉందే అది అమృతం ఎప్పుడూ అంతే మానసికంగా అన్ని కోరికల్ని వదిలేయగలిగితే సన్యాసాశ్రమాన్ని మించిన ఆశ్రమే లేదు అది అమృత ప్రాయం అది అలాగా ఈ సప్తఋషుల్లో అరుంధతను చూపిస్తారు మరి వాళ్ళ జీవితం అంత గొప్పది వాళ్ళు యవ్వనమైనా బ్రహ్మచర్యమైనా గృహస్థాశ్రమమైనా వానప్రస్థమైనా అలాగే భరించారు కలిసే ఉన్నారు అందుకని సప్త చూపించి అందులో అరుంధతిని బట్టి వశిష్ఠుడిని గుర్తిస్తారు గమనించండి మంచం కోళ్ళ నాలుగు ఉన్నాయి పక్కన మూడు ఉంటాయి అందులో మధ్య నక్షత్రం వశిషుడు మధ్య నక్షత్రం వశిష్యుడు ఎందుకు ఏంటంటే ఆయన పక్క నక్షత్రం మెనుకు మినుకమంటుంది కాబట్టి అరుంధతి పక్కన ఇంకెవడా నిలబడే ధైర్యం ఇంకెవడికి లేదు కాబట్టి వశిష్ఠుడికి తప్ప ఆయన వశిఠుడు అని అంటే భార్యను బట్టి భర్తను గుర్తించావు అరుంధతి గొప్పతనం అంతది అంతటా సాధ్యం వశిష్యుడు ఎవరు ఉంటే అరుంధతి మొగుడు అయిపోయాయి ఆయనకేం ఇబ్బంది లేదు అందులో ఆవిడ అంత గొప్పదేనండి ఆయనే అన్నాడు రామచంద్రమూర్తి అన్నాడు ఆయనకి నమస్కారం చేస్తుంటే మా ఆవిడకి చేసినా తర్వాత నాకు చేద్దగానే అన్నాడు సీత వాళ్ళు నాకు కాదయ్యే ముందు అమ్మగారికి చెయ్యి అన్నాడు మామూలు ఆవిడ సంగతి నీకు తెలియదు వెళ్ళి చేయి అన్నాడు ఆయనకంటే గొప్పది ఆవిడ ఆయన పెళ్లి చేసుకోవడానికే మహా తపస్సు చేసింది ఆవిడ అంత గౌరవం ఇచ్చారు అటువంటి సప్తర్షి మండలంలో మీకు నాలుగు మంచం కోళ్ళులా ఉంటే ఇలా ఉంటే మొదటి రెండు ఉంటాయి కదండి వాటికి ఎదురుగా విఘ్నేశ్వర నక్షత్రాలు ఉంటాయి సరిగ్గా అందుకే సరిగ్గా ఆ రౌండ్ ఆ తిరగడంలో ఏమవుతుందంటే వినాయక చవితిలో రౌండ్ ఇలా తిరిగి ఈ వినాయక నక్షత్రాల కిందికి వెళ్ళి నక్షత్రాలు ముందుకు వస్తాయి ఆ నక్షత్రాలు ముందుకు వచ్చే రోజే ఋషి పంచమి వినాయక చవితి మర్నాడు ఎంత గొప్ప ఆలోచనతో పెట్టారు ఋషి పంచమి అని ఎందుకన్నారంటే ఆ రోజు తిథి పంచమి కానీ కనపడేది ఋషులందరూ అందుకని ఋషి పంచమి అన్నారు పైగా నీకు బ్రైట్గా కాంతిమంతంగా కనబడుతున్నవి రెండే నక్షత్రాలయ్యా కానీ వెనకాల ఐదుగురు ఉన్నారు నాయన కశ్యపాత్రి జమదగ్గిన భరద్వాజ గౌతమ విశ్వామిత్ర వశిష్ఠులు ఏడుగురు ఉన్నారు ఈ కల్పానికి వారే సప్తరుషులు వీరు ఏడుగురిని ఆరాధన చేయడం ఆచరించడం అనుసరించడం మర్చిపోవద్దని చెప్పడానికి పంచమే అనే మాటతో ఉన్న ఐదు నక్షత్రాలని గుర్తు చేశారు అది ఋషి పంచమి విచిత్రం ఏమిటంటే ఈ పంచమి ఈ ఋషి సప్తర్షి మండలం ఉంది చూడండి దీనికి శమంతకమణి కథకి సంబంధం వినాయక చవితి నాడే చదువుతాం ఆ కథ చేరిక సప్తరుషుల్ని సప్తరుషి మండలం శర్ఘ వినాయక చవితి నాటికి సూర్యుడు సింహరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి వస్తాడు వైజ్ఞానికతకి దీనికి ఆధ్యాత్మికతకి సంబంధం అంటే ఖగోళ శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం తర్వాత భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం భగవంతుడు అనుగ్రహిస్తే రెండు రోజుల్లో ఏదీ వదో అన్నీ చెబుతాను అన్నీ చెబుతాను అన్నీ శాస్త్రాలు మనస్తత్వ శాస్త్రం కూడా చివరికి వేదాంతంతో ముగిస్తాం అంతిమంగా అంతే అధ్యాత్మ విద్యా విజ్ఞాన వేదాంతాన్ని మించిన శాస్త్రం లేదు ఈ శాస్త్రాలనే దానికోసం అందుకే ఆయా శాస్త్రాలు ఎలాగ మన ఆధ్యాత్మికతకి మన పండుగలకు అన్వయిస్తున్నాయి ప్రతి పండుగ మనకి ప్రకృతికి సంబంధం ప్రతి పండుగ ఖగోళానికి సంబంధం ఈ సమంతకమణికి ఖగోళానికి సంబంధం ఏమిటంటే అక్కడ మణి అంటే సూర్యుడే అందుకే సమంతకమణి కథ రోజు చూడండి మీరు సత్రాజిత్గా మణి ఇచ్చింది సూర్యుడే రోజుకు వంద బారులు బంగారాన్ని ఇస్తుందంటూ మణి ఇస్తాడు మణే సూర్యుడు సూర్యుడు సింహరాశిని విడిచి కన్యా రాశిలోకి ప్రవేశించాడు అందుకే వినాయక చెబుతున్నాడు కథలో జాంబవంతుడు కన్యా కన్యామణి శ్రీకృష్ణుడు అక్కడికి జాంబవంతుడు యుద్ధంలో చేసి గెలవగానే కన్యను కన్యా మణిని కన్యామణిని ఇరువురుని ఇచ్చి వివాహము చేసినారు అంటారు కదా మణిని కన్యామణిని అంటే ఒక మణి ఇచ్చాడు మణిలాంటి కన్యను కూడా ఇచ్చాడు జాంబవంతుడు కన్య ఏమిటండి ఆలోచించండి కథలు ఎప్పుడు ఎలా వినాలంటే వినేసి అదంతా అంతేనమ్మా మనం ప్రశ్ని లేదమ్మా ప్రశ్నించాలి తర్కించాలి ప్రశ్నించేటప్పుడు ఎలా ఉండాలంటే అనుకూల తర్కంతో ప్రశ్నించాలి అవి నిజం వాటి వెనకాల ఏదో రహస్యం ఉందని ప్రశ్నించాలి కానీ కాలక్షేపాన్ని కల్పించుకున్నారు పనికిమ కథలను విమర్శ చేయకూడదు ఇక్కడ అవి పుక్కిటి పురాణాలు కావు పురాణ విజ్ఞానం ఎరుగు పంటకి మనిషి ఎలా పుడుతుందండి జాంబవంతుడు ఎలుగుబంటి రామాయణ కాలం నుంచి ఎలుగుబంటి ఆయన భార్య ఎవరో చెప్పరు అక్కడ విచిత్రం ఎలుగు మనిషి ఎలా పుట్టేస్తుంది పైగా శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోదగినంత అందమైన జాంబవతి పుట్టాలా ఎలా పుడతారు డిఎన్ఏ ఏమైంది జన్యువులు ఏమైనాయి ఇదో ప్రశ్న అక్కడే అనుమానం రాదు ఖచ్చితంగా ఇది కథ ఒక పరిణామానికి కథ సూర్యుడు సింహరాశిలోంచి కన్యా ప్రవేశిస్తున్నాడు అందుకే శమంతకమణిని ప్రశాన జిత్తు మెడలో వేసుకుంటే సింహం వాణి చంపిస్తుంది ఆ సింహాన్ని ఎలుగుబంటి చంపింది సింహరాశి నుంచి కన్యారాశిలో ప్రవేశించడమే సింహాన్ని జాంబవంతుడు చంపి కన్య దగ్గరికి మణి తీసుకెళ్ళడం మణి అంటే సమంతక మణి ఇక్కడ సూర్యుడు ఆ మణి ఆయన దగ్గర ఉంది కన్యామణి కూడా ఉంది శ్రీకృష్ణుడికి నింద వచ్చింది ఏమని ఆయన ఏదో మామూలుగా పెళ్లి కాని రోజుల్లో సత్యభామని ఇంకా పెళ్లి చేసుకోలేదు రుక్మణిని చేసుకున్నాడు అప్పటికే సత్రాజిత్తు ఈ సూర్యుని దగ్గర పొందిన మణిని అందరికీ చూపించాడు ఐశ్వర్యవంతుడికి ప్రదర్శన ముఖ్యం కదా కోటీశ్వరుడు తన కుమార్తెకి కోడు కోటీశ్వరుడికి కూతురు పుడితే ఆ బొడ్డూడం దాన్ని ఉయ్యాలు ఉయ్యాల్లో పడుకోబట్టి పాతిక లక్షలు ఖర్చు పెట్టి పుట్టినరోజు చేస్తాడు ఈ సన్నాసికి బుద్ధి ఉందా దానికి తెలుసా అది పుట్టినరోజు అని పెళ్లి రోజు దానికి తెలుసా ఉయ్యాల్లో పిల్లకి ఏం కావాలి తల్లిపాలు కావాలి ఆ పాలు ఇవ్వడం మానేసి ఈ పట్టుచీర కట్టుకుని రోజల్లా తిరుగుతూ మొత్తం ఆభరణాలన్నీ పట్టుకుని ప్రదర్శన చేస్తుంది ఆయన అంతకంటే వైభవాలు ప్రదర్శిస్తాడు పూజల్లో వాడు ఏడుస్తూ ఉంటాడు అక్కడ మా అమ్మ నాకు కనపట్లేదని ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తున్నాం అంతే పుట్టినరోజుకి అంత హాడావుడు అవసరం లేదు మన ఐశ్వర్యం ప్రదర్శించాలి ఇది మనం పైకి చెప్పం మా అబ్బాయికి మన శాస్త్రం ప్రకారం అన్నీ చేయాలి శాస్త్రం ప్రకారం ఇంతలా చేయమని చెప్పలేదు శాస్త్రం ప్రకారం పుట్టినరోజు నాడు అది ఒకటో ఒకటో పుట్టినరోజు ఏం చేయాల్సిన పని లేదు తల్లి పాలిస్తే చాలా అయిపోయింది ఇంకే దేవుడి దగ్గర కూర్చోబెట్టి దీపం పెట్ట దీపం పెట్టండి వాడు పెట్టలేడు కదా మనమే అయిపోయింది గుళ్ళోకి తీసుకెళ్ళొచ్చు అంతే అది కూడా వాడికి ఇబ్బంది కాకండి ఎందుకంటే అందరూ వచ్చేసి అక్షంతలు వేసి వేస్తే వాడు చచ్చిపోతాడు అక్కడ కళలో పడిపోయి ఉయ్యాల్లో పడుకోబట్టి మళ్ళీ అక్షంతలు వేయకండి పైన వేయకండి పైన వేయకండి ఎన్ని రకాల నిర్బంధాలు వాడికి ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలియదు అసలు వాడు మాత్రం ఒకటే అనుకుంటాడు ఉయ్యాలలో పడుకున్న పిల్లయినా పిల్లడైనా మా అమ్మ నన్ను వదిలేసింది వేళ వీళ్ళు ఎవరో ఎక్కువయ్యారు దీనికి అని ఖచ్చితంగా వాడు మెదడులో పడింది రేపు ఎదిగిన తర్వాత అమ్మను వదిలేస్తాడు ఈ పుట్టినరోజు ఇంత దరిద్రంగా వైభవం కోసం చేసినందుకు కానీ వాడు అసలు అమ్మకు పుట్టినరోజే చేయడు వాడు నన్ను వదిలేసావు కదా పాలివ్వకుండా నేను నేను వదిలేస్తా ఆలోచించండి ఇంతంత వైభవాలు అవసరం అండి మొదటి పుట్టినరోజు కూడా పోనీ వాడు ఏమైనా పదేళ్ళు ఏళ్ళలో వచ్చి ఏదైనా సాధిస్తే ఏమీ సాధించలేదు ఇంట్లో వాళ్ళని సాధించడం తప్ప ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం మనం వాస్తవం చెప్పాలంటే పిల్లల కోసం కాదండి మన కోసం చేసుకుంటున్నాం మన గొప్ప ప్రదర్శించడానికి ముఖ్యంగా మన కులం వాళ్ళల్లో మన బంధువుల్లో వ్యూఆర్ గ్రేట్ అని చెప్పుకోవాలి ఇక్కడ సత్రాజిత్ ఫీలింగ్ కూడా అదేనమ్మా పురాణాల్లో ఉన్న పాత్రలు అర్థమవుతుంది వీడికి మణి వచ్చిందండి సూర్యుడు ఇచ్చాడు ఊరికి వచ్చిగా ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చాడు అక్షయ పాత్ర ఎగ్జిబిషన్ హాల్ అని పెట్టలేదు ధర్మరాజు వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాడు ధర్మరాజుకి సత్రాజిత్కి తేడా అది అరణ్యంలో ఉండగా అక్షయపాత్ర ఇచ్చాడు ధర్మరాజు ఆయన ఏం చేశాడు దాంతో వచ్చిన వాళ్ళకి అతిథులకి బ్రాహ్మణులకి అందరికీ భోజనాలు పెట్టాడు ఈ రాజు కదా అలాగదు రజోగుణం యొక్క ప్రదర్శించాలే అని పేద సభ పెట్టి ఆ మణిని మధ్యలో పెట్టి వంద బారువుల బంగారం బారు అంటే టన్ను వెయ్యి కేజీలు వంద బారువులు అంటే వంద టన్నుల బంగారం అని ప్రదర్శించాడు మామూలుగా అందరికీ అనిపిస్తుంది కదా సహజంగా అలాగే కొందరు ఏమయ్యా ఎంత పెద్దది నీ దగ్గర ఎందుకు ఒక్కడే ఏం చేసుకుంటావు రాజ్యానికి ఎవరన్నా పరిప్ర ప్రజల కోసం వినియోగిస్తే అది బాగుంటుంది కదా అని కృష్ణుడు సలహా ఇస్తా నీకెందుకు ఇస్తాను నేను నేను ఎందుకు ఇస్తాను నాకు ఇమ్మని నేను అనడం లేదయ్యా రాజ్య ప్రజల కోసం వినియోగించి నీ సొంతానికి కాదు ఇది సమాజం కోసం వినియోగించాలి కదా ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ వాళ్ళు కూడా నాకెందుకు నేను ఎంతో తపస్సు చేసి సాధించి అన్నాడు ఈ ఈ మాట కృష్ణుడు అడిగాడు కాబట్టి తర్వాత వాళ్ళ తమ్ముడు ప్రచీన ఆ మెడని ఆ హారాన్ని దండలోకి వచ్చి మెడలో వేసుకుని పెడితే వాడిని సింహం చంపేస్తే అసలు ఏం జరిగిందో ఆలోచించడమ్మా అనేసి కృష్ణుడి మీద నేను దేశాను కృష్ణుడు వెంటనే నింద పోగొట్టుకుందు ప్రయత్నం ఏం చేశాడో తెలుసునా ఆ కథలోనే ఉంటుంది గమనించండి శమంతకమణి కథలోనే నింద రాగానే బయలుదేరాడు ఆయన నిందిస్తూ కూర్చోలేదు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టలేదు ఎక్కడ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నానా గొడవ చేయలే అసలు ఎందుకు అంటున్నారు అప్పుడు అడగబట్టి కదా నిజమే మందే తప్పు అడగబట్టి అనుమానించాడు అది వెళదాం రుజువు చేద్దాం ఏమైందని అంటే వాళ్ళ తమ్ముడు దండ తీసుకెళ్ళాడు ఆ తమ్ముడు వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు కొంతసేపటికి తమ్ముడు శవం కనపడదు కొంత దూరం వెళ్ళాక అక్కడ మణి లేదు సింహం కాలి గుర్తులు కనపడ్డాయి కాలి గుర్తుల ప్రకారం వెళ్ళాడు అది పరిశోధన అది పరిశోధన ఇప్పుడు వైజ్ఞానికతకి ఆధ్యాత్మికతకి సంబంధం అర్థమైందా ఆధ్యాత్మికత కావాలంటే విజ్ఞానం వదిలేమని విజ్ఞానం కావాలంటే దేవుణ్ణి వదిలేయమని అక్కడ చెప్పలేదు దేవుడే వెళ్ళాడు స్వయంగా విజ్ఞానం ప్రకారమే వెళ్ళాడమ్మా ఊరికే దండం పెట్టుకుని నాకు మణి రావాలి అనలేదని పని పని చేశాడు సింహం కాలు గుర్తులు కనబడ్డాయి సింహం గుర్తులను బట్టి పెడితే కొంత కొంత దూరం వెళ్ళాక సింహం చచ్చి పడి ఉంది అయిపోయి ఇది ఏమిటంటే కాలు కాలుగుతులు కనబడ్డాయి మణి లేదు కాలు కాలుగుతులు ఈ సమస్య కాదు మణి ఉంటే గొడవ లేదు మణి లేదు కాలు గుర్తులను వెతికితే జాంబవంతులు గొహక తీసుకెళ్ళింది అక్కడ లోపలికి ఎడితే పిల్ల ఆడుకుంటోంది ఉజాల్లో ఏం లేదు మరీ ఉయ్యాలని చెబుతారు ఉయ్యాల్లో ఉన్న పిల్లనిచ్చి పెళ్లి చేస్తారటి ఆడుకుంటోంది ఏడెనిమిదేళ్ల పిల్లలకు అప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాడు ఆడుకుంటుంది మణితో ఆడుకుంటుంది తిరుగుతు చూశాడు చూసి ఇక్కడుందనమాట అని పోన్లే ఏదో పిల్ల ఏదో అక్కడ కనపడితే తెచ్చిందేమో అని లాక్కోపోతున్నా నువ్వు ఎవరు అయ్యా అని జాంబవంతుడు వచ్చి ఆ జాంబవంతుడితో ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశాడు అది రామాయణ కాలం నాటి పెద్ద కర్మ రాముడు ఏడో రోజు ఇరవై ఒక్క రోజులు యుద్ధం జరిగితే చివరి రోజు యుద్ధంలో ఇరవయో రోజు యుద్ధంలో ఒక రోజు రెండు రోజులు తరగా భయంకరమైన పరాక్రమంతో రావణాసురుడు మధ్యాహ్నం మూడున్నర గంటల కింద పడిపోయేలా చేశాడు ప్రాణాలు పోయినట్టే కేవలం వాడు జాలిపడి వాడు కంగారు పడి చంపేస్తావా చంపేస్తావా అంటే జాలిపడి చంపడం మానేశాడు అంత దయ్యాముయుడు రాముడు పోల వేధవా ఎడుస్తున్నావు ఏడుస్తున్న వాడినప్పుడు నీ క్షత్రుడు చంపకూడదు పిరికితనంతో ఏడుస్తున్నావు నీ కళ్ళనండా పిరికితనమే వేధవా నేను లేనప్పుడు నా భార్యను పట్టుకెడతావా నేను ఉండగా ఉంటే నీ సంగతి చూసేవాడిరే అని గుండెల మీద ఒక తండుదని పో గచ్చ అనుజానా మిరణార్ధ్యతత్వం ప్రవిశ్చరాత్రిం చర రాజలంకా ఆశ్వాస్య నిర్యాహ్య రథీచ ధన్వి తదా బలం దక్షిసిమయ రథస్థ అన్న పోవే అధవా పెళ్ళని చెబితే వినలేదు తల్లి చెబితే వినలేదు వెళ్లరా ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో తలపెట్టుకుని ఏడు ఆడాళ్ళ మాట విన్నందుకు వాళ్ళ ఊళ్ళో తలపెట్టుకుని ఏడు తల్లి చెప్పినా పెళ్ళని చెప్పినా వినలేదు కదా నువ్వు ఇప్పుడు వెళ్ళు వాళ్ళని ఆశ్రయించు రేపు వద్దునా యథో మొహం నువ్వు మొహం కాస్త కడుక్కుని కొత్త గుర్రం తీసి కొత్త గుర్రాలు గాడిదల రథపడదు గాడిదలు మానేసి గుర్రాలు పెట్టుకొని ఈ బుద్ధిలాగే ఉంది ఈ రథం కూడాను కొత్త రథంతో కొత్త గుర్రాలతో రా అది రామచంద్రమూర్తి దమ్ అంటే అది ధైర్యం అంటే అది అలాగా ఆయన పంపించాడు ఆ స్థితిలో రాముడు పరాక్రమాన్ని చూసి అందరూ తలో రకంగా అనుకున్నారు హనుమంతుడు అనుకున్నాడు అయ్యి బాబు ఇటువంటి పరాక్రమం కలిగిన వాడికి భక్తుడు కావడం నాది ఎంత అదృష్టం అనుకున్నాడు సుగ్రీవుడు అనుకున్నాడు ఈయనకి స్నేహితుండు కావడం సరిపోయింది రాజకీయ పార్టీ వేరే పెట్టుంటే తుక్కురేగిపోయేదిరా అనుకున్నాడు ఎవడి సరదాలు వాడుకుంటాయి కదా అందులో జాంబవంతుడు కోరుకున్న పిచ్చి కోరిక ఏమిటంటే యుద్ధం చేస్తే ఎలాంటి వాడితో చేయాలి ఇంతకాలం కోతులు కొండముచ్చులు భల్లూకాలతో చేసాం పని లేకుండా జబ్బలు తేటెక్కిపోయి ఉన్నాయి అసలు నాకు తగిన వీళ్ళు దొరకలేదు ఎప్పటికైనా సరే రాముడితో యుద్ధం చేయాలనుకున్నాను రామచంద్రమూర్తితో నవ్వు నవ్వు చూద్దాంలే అన్నాడు అంతే అది ఇప్పుడు జరిగిందమ్మా జన్మాంతరంలో కృష్ణుడితో చేశాడు యుద్ధం అంటే మన కర్మఫలాలు ఇన్ని ఏళ్లకైనా ఎప్పటికైనా తిరిగి 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 వస్తాయి ఖచ్చితంగా అభిమానవు ఎలా వస్తాయంటే విమానంలో బార్ కోడ్ లెక్క టికెట్ ఇస్తే బార్ కోడ్ ఇస్తారు వెబ్ చెకింగ్ చేస్తే బార్ కోడ్ ఉంటుంది కదా చూడండి ఇలా ఊరికి అలా చూపించగానే ఒక టిక్ అని సౌండ్ వచ్చింది వెంటనే మన టికెట్ వచ్చేసింది అక్కడ అది ఎంత సంక్లిష్టంగా ఉందండి బార్ కోడ్ అనేది పైగా మీ బార్కోడ్కి నా బార్కోడ్కి చిన్న తేడా ఉంటుందండి పెద్ద తేడా ఏమి ఉండదు ఆ చిన్న తేడా అనేది గుర్తించింది అంత సూక్ష్మమైన అతి సూక్ష్మమైన తేడా ఉన్నా సరే బార్కోడ్ అక్కడ శబ్దతరంగంగా ధ్వని తరంగా విద్యుత్ తరంగంగా కాంతి తరంగంగా అనేక రకాల తరంగాలుగా మారి ఎక్కడికో వెళ్ళి ఆ యంత్రాన్ని గదిపి అందులోంచి ఆ సరిగ్గా అదే బార్కోడ్తో ఉన్న మనిషి వివరాలన్నీ సమస్తంగా ఇస్తుంది అంటే ఎన్ని జన్మల కర్మఫలమైనా మనని వెంటాడుతుంది అనేది పక్కా నిజమమ్మా పక్కా నిజం బార్కోడ్ అర్థమైతే భారతీయ కర్మ సిద్ధాంతం అంతా అర్థమవుతుంది ఇది ఎలా నిజమైంది ఇక్కడ కూ వచ్చిందన్నాం కాదు టెక్నాలజీ అనక ఎలా జరిగిందో చెప్పు నాకు వివరంగా దాన్ని జరగడానికి ఒక పద్ధతి ఉందా లేదా కోట్ కోర్టులో ఉండదు కదా అదే ముగ్గ సంక్రాంతి ముగ్గ అది అక్కడ ముద్ర రూపంలో ఉన్నది ధ్వని రూపంలోకి మారింది ధ్వని కాంతి తరంగాలుగా మారింది ఆ కాంతి తరంగాలు ఎక్కడో ఇంకో దాన్ని క్యాచ్ చేసి అక్కడ మళ్ళీ బార్ కోడ్గా మారి ఆ బార్ కోడ్ నీకు ఇక్కడ చూపించాయి ఒక్కొక్క కొన్ని కోట్ల టిక్కెట్లు పెడుతున్నాయి దేశం మొత్తం మీద రైలు టిక్కెట్లు అంతే ఇప్పుడు అంతేందుకు ఏదైనా కిరాణం వస్తువు కొంటే వస్తువుల మీద కూడా టక్ మనీ ఇలా చూడగానే టిక్ మనం సౌండ్ వస్తుంది ఇచ్చేస్తున్నాడు వాడు ఏమి చెప్పటం ఎదివరకు అయితే రూపాయ బావలా రెండు బావలా మొత్తం కలిపి మూడు ఉన్నారా లెక్కలు వేసేవాడు ఏమీ లేదు ఇప్పుడు ఏమీ లెక్కలు రాయని వాడు కూడా బిల్లు వేసేయచ్చు ఈ బార్కోడ్లో ఉన్న సూక్ష్మాంశాలు కూడా ఎలాగైతే కర్మఫలాన్ని తిప్పి 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 అదే రకమైన విషయాన్ని మనకు అందిస్తున్నాయో మన జన్మాంతర కర్మఫలాలన్నీ అదే రకంగా వాణ్ణి చేరతా ఇంకెవరిని చేరవు ఒక లక్ష గోవులు ఉన్నా సరే ఆవు తన దూడకే పాలిస్తుంది ఒక లక్ష దూడలు ఒక లక్ష దూడలున్నా సరే ఆవు తన దూడకే పాలిస్తుంది ఒక లక్ష గోవులు ఉన్నా సరే దూడ తన గోవు దగ్గరికి చేరుతుంది వాటికి ఆ జ్ఞానం ఎవరిచ్చారు మన కర్మఫలం కూడా అలాగే మన చేరుతుంది ఏనచ యథాచ యథాచయ్యవచ్చయత్రుభాశుభ మహాత్మకర్మ తస్మచ్చ తేనచ తథా చ తధాచ తావచ్చ తత్ర విధాతృవశాదు పైతీ ఎక్కడ ఎవరికి ఎంతమాత్రం ఏనాడు ఏ అవకారంగానో ఉపకారంగాన మనం ఏం చేసినా అక్కడే వారి వల్లనే మాత్రమే దాన్ని అనుభవించి తీరుతాం ఇది ఏ నదిలో మునిగినా పోదు ఏ క్షేత్రానికి వెళ్ళినా పోదు అనుభవించి తీరాల్సిందే చేసింది అనుభవించమంటే ఎలా కుదురుతుందండి అందుకే కృష్ణుడు అనవసరంగా ఏదో తీర్థాలు గెడదాం నదుల్లో మునుగుదామని ప్రయత్నం చేయాలని నిందపోవడం కోసం ప్రయత్నం చేశాడు నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది జాంబవంతుడితో ఆయన కోరిక ఆయన అన్నాడు కోరిక తీర్చినట్టు ఇరవై ఎనిమిది రోజులు జరిగింది యుద్ధం మామూలు కాదు జాంబవంతుడిని గెలవడం ఆ తర్వాత ఆయన మణిని కన్యామణిని ఇచ్చాడు అంటే కృష్ణుడు తన మీద పడిన నిందని పోగొట్టుకున్నాడు అనింద్యుడు అయ్యాడు గమనించండి వినాయకుడు వాహనం పేరు అనింద్యుడు నింద లేనివాడు ఈ మూషకం ఉంటుంది ఇంతకీ కాగోళంలో సప్తర్షి మండలం ఉండి దాని ఎదురుగా వినాయక నక్షత్రాలు ఉంటే ఈ వినాయక నక్షత్రాల కింది భాగంలో మూషికం ఆకారంలో కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం ఉంటుంది అందుకని వినాయకుడికి మూషకం వాహనం అన్నారు ఖచ్చితంగా సరిగ్గా మూడు నాలుగు రోజులు అయ్యేసరికి ఈ పరిణామంలో ఈ వినాయకుడు ఎలా తిరుగుతూ కిందకు వచ్చి మూషికం పైకెడుతుంది మూషికం పైకెడితే ఆయన మూషిక ధ్వజుడు మూషికం కింద ఉంటే ఆయన మూషిక వాహనుడు ఆయన మూషిక వాహనుడు ఆయన పండగ ఏదైనా చేస్తే మూషిక మూషికధ్వజం జెండా మీద ఎలుకనే పెడతాం మనం మూషిక మూషిక నక్షత్రాలు పైకి పెడతాయి ఆయన కిందికి వస్తాయి ఎందుకంటే ఏ నక్షత్రాలు ఆకాశంలో స్థిరంగా ఏముండవు ఇలా తిరుగుతూనే ఉంటాయి శివశుమార చక్రం అంటారు గ్రహ నక్షత్ర తారాణం సుమార చ తిరుగుతూనే ఉంటాయి పైకి వస్తే కిందికి వస్తే అలా తిరిగి వచ్చేందుకే అని జ్యూడ్యాడు ఎందుకని మనం శమంతకమణి కథ చవితే ఏం చేయాలి అందులో ప్రయత్నం చేసినట్టుగా ప్రయత్నించి మనం నింద పోగొట్టుకోవాలి కానీ కథ సవితే నింద పోతుందంటే నాకు ఎప్పటికీ అర్థం కాదు ఆ విషయం నేను తరచు ఖండించేదాడు కథ చవితే ఏం పోదండి కథలో ఉన్నట్టు మీరు ప్రయత్నం చేయండి కథలో ఉన్న శ్రీకృష్ణుడు ప్రయత్నం చేస్తారు మీరు అంతకంటే గొప్పవాళ్ళు కదా ఎవరై ప్రయత్నాలు చేయరు కథ చదివేసి అక్షంతలు వేసుకుని పోతాయి ఏం పోతే అక్ష్యంతులు కింద పడతాయి ఏం పోవ నిందలు నువ్వు పోగొట్టుకుంటేనే పోతాయి వా నింద ఎలా వచ్చిందో గమనించాలి దానికి అంటే ఏం ఉపయోగం వాళ్ళు ఉన్నదో చెప్పారు వాళ్ళు ఏం చేస్తారు కథలు చదవమని ఎందుకు కథ చదివితే నింద పోతుందంటే అర్థం ఏమిటంటేనమ్మా కథ చదివితే కథలో ఉన్నట్టు చేస్తారని వ్యాసుడు నమ్మకం మనం ఎంత వెరీ ఆయనకు తెలియదు కథలో ఉన్నట్టు చేయకుండా కథ చదివేస్తాం ఇంత సులభమైన ఉపాయాలు కనిపెట్టి కాపీలు కొట్టేస్తామని ఆయన అనుకోలేదు మనం కష్టపడి చదివి రాస్తాం పరీక్ష అనుకోనండి కాపీ కొట్టేస్తామని ఆయనకేం తెలుసు పాపం మనం కాపీ కొట్టేస్తున్నాం కథ వింటే పోతుంది కథ వింటే ఏమవుతుందండి ఈ ఉపన్యాసం అంతా మీరు విన్నా కూడా ఎవరికి జ్ఞానం వస్తుందని నేనేం చెప్పాలని మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించాలి మననం చేసుకోవాలి శ్రవణం మననం నిధి శాసనం తేనాశ శ్రవణ దక్షిణామూర్తి స్తోత్రంలో చెబుతారు తేనాశయ శ్రవణ తదర్థ మననాత్ ధ్యానాచ్య సంకీర్తనాత్ దక్షిణామూర్తి స్తోత్రం చదివిస్తే ఏం లాభం లేదని ఊరికే ఎక్కలుగా అప్పగించినట్టే నేను రోజు చదువుతా ఏమిటో ఉపయోగం అంటే ఏపీకార్డు కూడా చదువుతోంది తేనాశ్య శ్రవణాత్ ముందు విను తదు అర్ధ మరణాత్ చేసుకో ఆ అర్థం మనకు తెలుస్తుంది ఎందుకు తెలియదు బద్ధకం తెలుస్తుంది తప్పకుండా తెలుస్తుంది పుస్తకాలు ఉన్నాయి చెప్పేవాళ్ళు ఉన్నారు తెలుసుకో తెలుసుకోరండి మొత్తం వదిలే ధ్యానాచ దాని గురించి ఆలోచించవు దాని మీద దృష్టి పెట్టవు ఏకాగ్రంగా అప్పుడు సంకీర్తన చివరిలో పాడమన్నారు మనం శ్రవణం సంకీర్తనం శ్రవణం సంకీర్తనం ధ్యానం మనడం పోయింది అందుకే మొత్తం ఫలితాలు పోయాయి వినడం పాడేయడం వినడం పాడేయడం ఇంకా మేము వారు పాడితే విన్నాం వీరు పాడితే పాడిన వారికి జ్ఞానం లేదు నీకు జ్ఞానం లేదు వారు పాడేరు ఎంత డబ్బులు తీసుకున్నారు పాడేరు ఆ శ్లోకంలో అర్థం ఏమిటి ఏమైనా విన్నావా అక్కడ మూడు మంది ఉపన్యాసాలు ఇచ్చారు రాసిన పుస్తకాలు ఉన్నాయి అప్పుడు ఆ శ్లోకంలో మొదటి శ్లోకంలో ఉన్న దాన్ని మనం ఆచరణలో పెట్టినా మనం అందరం దక్షిణామూర్తి అవుతాం అనుమానం ఏమీ లేదు అంత ఆనందాన్ని పొందుతాం స్వాత్మానందం ముదిత వదనం దక్షిణామూర్తి మీడి ఎప్పుడు ఆనందంతో ఉంటామండి అసలు మన ముఖంలో ఆ తేజస్సు కనపడుతూ ఉంటుంది అందం పెరగాలంటే భౌతికంగా చేయాల్సిందే లేదేమో ఆత్మజ్ఞానం పెరిగితే అందరూ అందంగా ఉంటారు అందరూ అందంగా ఉంటారు అందరూ తేజస్వంతులే ఉంటారు ఆ ఉన్న రంగు ఉన్న అవయవ స్ఫుటత్వం మరింత బాగా కనపడుతుంది చాలా అందంగా ఉంటాం ఎన్నేళ్ళు వచ్చినా సరే లోపల ఉండే ఆత్మజ్ఞానం ఏమీ ఉండకూడదు లోపల ఏమీ ఉండకుండా ఉంటే చాలా ఆనందంగా ఉంటాం గుండెపోటు ఎప్పుడు వస్తుందండి రోకట్లో రోడ్లో ఎప్పుడు వేస్తామండి రోకట్లో రోడ్లో ఏదైనా ఉంటే వేస్తాం రోకటిపోట వేస్తాం రోట్లో ఏదైనా పదార్థం ఉంటే వేస్తాం లేకపోతే ఖాళీ రోట్లో ఎవడో పోటేడుగా బియ్యమో పిండో మరోటో ఏదో ఉండాలి వింటే ఉంటేనే కదా రోట్లో ఏదైనా ఉంటేనే పోటేస్తాం గుండెల్లో కూడా ఏదైనా ఉంటేనే పోటు వస్తుందమ్మా ఏమీ లేకుండా పోటు రాదు నేను ఇందాక చెప్పిన కదా ఏమీ లేకుండా ఆయనకు పోటు ఎలా వచ్చిందంటే ఎవరు లేరు ఎవరు లేరు అనుకుంటాడు ఆయన అందుకే వచ్చింది భార్య ఎక్కడ ఉంది కొడుకు ఎక్కడ ఉన్నాడు పెద్ద కొడుకు ఎక్కడ ఉన్నాడు నేను పోయినా కానీ రారో చివరికి అలాగే అయింది మనం వచ్చినప్పుడు ఎవరు మనకు కూడా ఉన్నారో తెలియదే ఈ ప్రపంచంలో మనం వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కూడా ఉన్నది ఏంటంటే మధ్యలో పెంచుకున్నాం బంక బాగా కానీ భాగవతంలో చెబుతూ స్పష్టంగా ఎవరూ ఉండరు ఏక ప్రసూయతే జంతువు ఏకఏవ వినీయతే ఏకోనుభంక్తే సుకృతం చ దుష్కృతం ఒక్కడవే పుట్టావు ఒక్కడవే వెళ్ళిపోతావు సుకృతమైన దుష్కృతమైన పుణ్యమైన పాపమైనా నువ్వు ఒక్కడవే అనుభవించాలి మిత్రమా పంచుకుందుకు ఎవరు సిద్ధంగా లేరు వాల్మీకి కథే ఉదాహరణ అనుభవించి తీరాల్సిందే అది సిద్ధంగా సిద్ధంగా ఉంటే మనం తప్పులు ఎందుకు చేస్తామండి అసలు తప్పు చేయకుండా జాగ్రత్తగానే ఉంటాం కదా అందుకోసం నిందపోవాలంటే మనం ప్రయత్నం చేయాలి